గుమ్మడి చేస్తుంది. ఇంత పెద్ద వాన ఉన్నట్టుండి పొద్దుటి నుంచి బాగానే ఉంది. సాయంత్రేసరికి ఏదో చల్లగా అయిపోయి చలేస్తుంది, మట్టి వాసన వచ్చేస్తుంది. పైన చేసారా ఏమంటారు వాటర్ ఫాల్స్ పడినట్టు పడిపోతుంది. అక్కడక్కడ ఇంత జోరుగా వస్తుంది వర్షం. సరే ఏం చేస్తామండి, ఇంట్లో ఉండి ఏదో ఇక టీవీ తీసుకోవడం, ఫోన్ తీసుకోవడం. ఈ వాన నేను బయటకు వచ్చిన కాసేపు ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ చూసారా పైనుంచి నీళ్ళు అంత జోరుగా పడుతున్నాయి. చెట్టు మీద పడ్డ వల్ల తెలియటం లేదు, ఫౌంటైన్ పడినట్టు పడిపోతుందండి. చాలా పెద్ద వర్షం పడుతుందండి. 5 నిమిషాల్లో రోడ్లో నిలబడిపోయినాయండి నీళ్ళు, 2 అడుగులు నీళ్ళు నిలబడిపోయినాయి. కొంచెం తరిపించండి. చెన్నైలో గంట క్రితం అండి విపరీతమైన పెద్ద వర్షం పడిపోయింది, మళ్ళీ ఎండ మొదలైంది. ఆరేసిన బట్టలు కాసినవి ఒకసారి తడిసిపోయినాయి, మళ్ళీ ఏదో పిండి ఇక్కడే వదిలేసాను. బాగా పెద్దదండి, దబదబని పడిపోయింది, మళ్ళీ క్లియర్ అయిపోయింది. ఇంకా వర్షాకాలం వచ్చేసినండి, అక్టోబర్ నవంబర్లో మాకు మంచి వర్షాలు. ఇంకా ఆగదేమో, రాత్రి వరకు ఉంటుందేమో అనుకున్నాను, 1 గంట 2 గంటలు కురిసింది. మళ్ళీ ఎండ వచ్చేసిందండి, మాకు డాబా నీడ వచ్చేసింది, బట్టలు ఏ పూట కారవు. ఓస్ కాల్చానండి, దీనికి వాటర్ క్యాన్కి హోల్స్ పెడుతున్నాను. పక్కింటి ఆవిడ సొరకాయ గింజలు ఇచ్చింది కదండి, దానికోసం బాగా కాల్చి వాటర్ క్యాన్కి హోల్స్ పెట్టానండి. అంటే చెట్టు పెట్టినప్పుడు మెయిన్గా ఈ హోల్స్ లేదంటే చెట్టు వాటర్ ఎక్కువైపోయి కుళ్ళిపోద్దండి, ఎక్సెస్ వాటర్ బయటకు రావాలి. దానికోసం కంబి కాల్చి బాగా వేడిగా ఉన్నదానికి బాగా ఈజీగా పెట్టచ్చండి. ఇట్లా హోల్స్ పెట్టేశాను, దీంట్లో కింద నుంచి మట్టి తీసుకొచ్చానండి. మట్టి తీసుకొచ్చా కొంచెం వాన్ నీళ్ళు కలెక్ట్ చేశాను, దీంట్లో మట్టి వేసి సొరకాయ గింజలు అవి పెడతా, కింద కొంచెం మట్టి తోకొచ్చానండి. కిందే పెడతానండి, పందిపక్కు ఉంది గోడ మీద పెడదామని ఐడియా అండి. ఎర్రలో మట్టి వేసానండి, దీన్ని నేటి దొరికాయి సొరకాయి దగ్గర మట్టిలో పెట్టాను. గింజ అండి ఇలా పైకి పెట్టాలి, ఇక్కడ నుంచే మొలక వస్తుంది. పెట్టాను, దేవుడే భారం అండి వర్షం వస్తుంది. ఇందులో 2-3 రకాలు పెట్టారండి, అన్నీ వస్తాయని డౌట్ లేదు. పందిపప్పు ఉంది మాకు సగం, ఇంకా వాన్ నీళ్ళు పట్టానండి. ఇది కదా ఇంకా వర్షం వచ్చింది, కాస్త వాన్ నీళ్ళు పట్టండి. దుమ్ముతాము ఇలా చిలకరించాలి, ఒకసారి పోస్తే మీకు చిలకరించి దీన్ని ఇంకా పందిపప్పు తినపోతా అండి. ఇంకా సొరకాయలు బీరకాయలు కలిసేస్తాయి. మళ్ళీ నేను నిన్న తీసాను కదా మెంతికీరని తీసేసి, మళ్ళీ ధనియాలు మళ్ళీ మెంతులు చిమ్మానండి. ఆశ చూసారా, ఒకసారి నిన్న పప్పు వండుకునేసరికి మనసు బాగా నచ్చేసిందండి. మళ్ళీ గింజలు వేసేసి కాసిన ధనియాలు కూడా వేసాను. ధనియాలు మీరు అలాగే వేయకూడదండి, డబ్బాల ధనియాలు ఇలా వేస్తే మళ్ళీ పోదానికి ఒక ట్రిక్ ఉంది. మనం నిన్న మెంతులు వేసాం కదండి, 2 రోజులు అయినాయండి. చూసారా మొక్కలు బాగా వచ్చేసినాయి. 7 రోజులకి మనం కోసుకోవచ్చు కదండి, 2వ రోజుకే మనకి మొక్కలు మొలిసిపోయింది బాగా. చక్కగా రాత్రి వాన నీళ్ళు కలెక్ట్ చేశానండి, కుండలో కలెక్ట్ చేసి కాసిన కాసిన దిమ్మాను. డైరెక్ట్గా వానలో పెడితే గింజలు కొట్టుకుపోతాయండి. నేను ఊరికే చల్లు పడేలాగా గోడవారంగా పెట్టాను, పొద్దున్న వాన నీళ్ళు దిమ్మా. బాగా పనిచేస్తున్నాయండి వాన నీళ్ళు అండి, స్వచ్ఛంగా ఉంటాయి, మందులు ఏముండో మొక్కలకి బాగా పనికొస్తాయండి. అలాగే నేను ఈరోజు ధనియాలు కొన్నాను, ధనియాల్ని ఏది కొన్నా అంటే పళ్ళెంలో ఆరబోసి ఎండలో వేస్తాండి. పనికిరాని అన్నీ ఒకసారి చెక్ చేస్తా, తర్వాత బాటిల్ కడిగి ఎండబెట్టి దాంట్లో వేసి మూసిపెట్టుకుంటా. బాగున్నాయండి, క్లీన్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేశాను, ఇంకొకసారి చెక్ చేసి నేను బాటిల్ వేసుకుంటా. సరే ఈ ధనియాలు కూడా ఎండబెట్టాం కదండి పక్కనే ఉన్నాయనేసి ధనియాలు కూడా వేద్దామంటే, ధనియాలు ఇలాగే వేయకూడదండి,
మనం ఒక ఒక పేపర్ పెట్టుకొని పేపర్ మీద ధనియాలు అన్నీ అన్నీ తీసుకునండి. పేపర్ని ఫోల్డ్ చేసి మీరు నలపాలండి. ఇదివరకు ధనియాలు అలా వేస్తే మొలవండి, మీరు ఇలా వేసి ఒక రాయిని పెట్టి ఇలా ఇలాగ నలపాలి. అంటే బద్దలు అయిపోతుందండి, రెండు మొక్కలు వస్తాయి ఒక ధనియాల గింజలో, అవి ఓపెన్ అవ్వాలి. చితక్కొట్టకూడదు, నలపాలి. నలిపితే మీకు ఓపెన్ అయిపోతుంది. చూసారా, ఓపెన్ అయింది, బద్దలు అయింది మీకు. ఒక ధనియం రెండు బద్దలుగా అయిందండి. దాన్ని ఊరికే అలా చేసి అప్పుడు వేస్తే మీకు బాగా మొక్కలు తొందరగా వస్తాయండి. మీరు ఎంత వేసినా అండి 15 రోజులు పట్టుద్ది అండి మనకి కొత్తిమీర చేతికి వచ్చేదానికి. ఊరికే నేను ఇలా ఇలా నలిపి ఓపెన్ చేస్తా. సరే అండి, కొత్తిమీర వచ్చేసరికి 15 రోజులు పట్టుద్ది అండి, మెంతికేరు వచ్చేసరికి వారం పట్టుద్ది. ఈలోపు మనం ఈ కొత్తిమీర ఒక వారం వేసాం అనుకోండి, దీంట్లో ఇది ఎలాగో 15 రోజులు పట్టుద్ది కదా, ఒక వారం వేస్తున్నాం. మనం మెంతికేరు వచ్చేసరికి కొత్తిమీర లేట్గా మొలుస్తుందండి. ఇది ట్రేలో ఒక వారంగా వేద్దాం. ఎలాగూ మంచినీళ్ళు వాన్నీళ్ళు పడుతున్నాయి కంటే బాగా వస్తుంది. ఇది పోయి ఎలాగో మొలిసేదానికి 4-5 రోజులు పట్టేలోపు మనం కొత్తిమీర పీకేసుకోవచ్చు. చిన్న చిన్న హార్వెస్టింగ్ అండి, అదే పెద్ద ప్లేస్ అక్కర్లేదు. ఏదో యూట్యూబ్ చూసి మనకు కూడా ఒక రంది పుట్టింది, మొక్కలు పెట్టా. నేను మెంతులు వేసాము, ఇవాళ వచ్చి ధనియాలు నలకొట్టి అక్కడక్కడే వేద్దాం. అంతే అండి, ఊరికే అండి, మనసు ఉండాలి కానీ మార్గం లేకుండా ఉండదండి. ఏదో 2-3 అడుగుల బాల్కనీలో ఎండ పడుతుందండి మధ్యాహ్నం అప్పుడు. కాసేపు సరే వేసా. ఒక చెట్లో కాకరకాయ చెట్టు ఒకటి పెట్టాను అండి, ఆ చివర ఒక డబ్బాలో కాకరకాయ చెట్టు పెట్టే పచ్చి ఎండుమిరపాయ గిల్లి ఒక డబ్బాలో విత్తనాలు వేసానండి. వానకి అవి కూడా మొలిసినాయి. చిన్న చిన్న హార్వెస్టింగ్ మనం మొదలుపెట్టచ్చండి. సరదాగా ఏదో చేయాలండి, ఊరికే ఇంట్లో పని, టీవీ ఫోన్లు చూసా కన్నా చెట్లు పెట్టుకుని మొలిసినాయా, ఎంత మొలిసినాయి, నీళ్లు పోసామా, ఎండలో ఉన్నాయా, వాన ఇవి చదువుకోవడానికి ఒక ఎట్లాగో ఒక అరగంట పట్టుద్దండి. అట్లాగే హార్వెస్టింగ్ అది తర్వాత అండి, ముందు మనకి మంచి టైం పాస్ అండి. బయట విషయాల కన్నా చెట్లు చెట్ల మధ్యన గడపటం, ఈ విత్తనాలు నాటుకోవడం, ఈ భలే బాగుంది. చూసారా, భూమిని చీల్చుకుని వచ్చేస్తుంది మట్టి, మట్టిని చీల్చుకుని అలా వచ్చేస్తున్నాయి మొక్కలు. తొందరగా వస్తుంది కాబట్టి ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ వస్తుందండి. వారం రోజుల్లో మనకి చేతికి వచ్చేస్తుంది. మనం బయట కొనుక్కునేది ఇంట్లోనే తయారు చేసుకున్నాం, మన చేతితో పెంచుకున్నాం, మన చేతితో వాన నీళ్ళు పోసుకున్నాం, దీంట్లో మందులు ఏమీ లేదు. అదొక సరదా అండి. ఇది ఇంకా నైట్ వాన నీళ్ళు కలెక్ట్ చేసుకుండలో ఈ వారంగా పెడతానండి. వానలో వస్తే నీళ్లు ట్రే నిండిపోయి నీళ్ళు వెళ్ళిపోతాయి గింజలు. ఇది వారంగా పెడతా, కుండలో నీళ్లు పట్టి ఆ కుండలో వాన నీళ్ళు వస్తాయండి. ఆ వాన నీళ్ళు పట్టి కొంచెం కొంచెం చిలకరిస్తా.